హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం క్యాస్టింగ్కి మౌల్డింగ్కి డిఫరెన్స్ బిట్వీన్ వీ విల్ సీ క్యాస్టింగ్ అండ్ మౌల్డింగ్ ఫ్రెండ్స్. నా వీ విల్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాస్టింగ్ అండ్ మౌల్డింగ్. నా మొట్టమొదటిగా మనం క్యాస్టింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. It is a manufacturing process in which a liquid material is poured into a mold which contains desired shape, then allowed to solidify. The solidified part is called casting. అంటే ఈ క్యాస్టింగ్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఒక ఏదైనా ఒక మెటీరియల్ని మనం ఒక whatever the material, that material plastic or rubber, powder, wood, ఏదైనా ఒక మెటీరియల్ని ఒక మౌల్డ్ ప్రిపేర్ చేసి దాని యొక్క కంటెంట్ డిజైర్డ్ షేప్లో వచ్చేలాగా మనం పౌర్ చేసినామంటే ఆ యొక్క ప్రాసెస్ని మనం క్యాస్టింగ్ అని అంటాం. అంటే ఏదైనా ఒక మెటీరియల్ని మనం ఒక మౌల్డ్ ప్రిపేర్ చేసుకొని, ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఏ డిజైర్డ్ షేప్ రావడానికి. ఆ షేప్ రావడానికి ఏం చేయాలి? మనం సొలిడిఫికేషన్ అనేది అక్కడ చేయాలి. సొలిడిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి? హీటింగ్ చేయాలి. అప్పుడే మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీ విల్ సీ వాట్ ఈస్ మౌల్డింగ్. మౌల్డింగ్ ఇట్ ఈస్ ఎ టెక్నిక్ త్రూ విచ్ ఎ మెటల్, మెటీరియల్, ప్లాస్టిక్, రబ్బర్ మిక్చర్స్ ఈ షేప్ అండ్ అవుట్లైన్ ఆఫ్ ఎ డై ఆర్ మోల్డ్. ఇట్ ఈస్ ఎ టెక్నిక్ విచ్ ఈస్ యూజ్డ్ టు, అంటే ఈ మౌల్డింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఒక మెటల్తో కానీ, ఒక మెటీరియల్తో కానీ, ప్లాస్టిక్తో కానీ, రబ్బర్తో కానీ ఏదైనా మిక్స్చర్ చేసి అండ్ యూ షుడ్ పోర్ ఇన్ టు ది అవుట్లైన్ ఆఫ్ ది బోత్ ప్రాసెస్. ఈ రెండు ప్రాసెస్లో కూడా పోరింగ్ అనేది సేమ్గా ఉంటుంది, బట్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటనే మళ్ళీ చూద్దాం. ఈ యొక్క మౌల్డింగ్ అనేది ఉంది కదా, ఈ యొక్క మౌల్డింగ్ అనేది, ఈ యొక్క మౌల్డింగ్లో ఈ యొక్క మనం మెటీరియల్ అనేది పోర్ చేస్తాం. పోర్ చేసినప్పుడు వచ్చే షేప్నే మనం క్యాస్టింగ్ అని అంటాం. మనం ఎప్పుడైతే పోర్ చేస్తామో దాన్ని మోల్డ్ అంటాం. మోల్డ్ క్యాపిటల్గా మనం పోర్ చేస్తాం. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏముంది అనేది చూద్దాం. నా బోత్ ది ప్రాసెస్ ఆర్ క్లోజ్. రెండు ప్రాసెస్లు కూడా ఆల్మోస్ట్ అలా సిమిలర్గానే ఉంటాయి ఫ్రెండ్స్. And both the process involves pouring of metal into a mold or die which will take the shape of a cavity, mold or die on solidification. ఈ రెండు ప్రాసెస్ ఏమి డీల్ చేస్తాయి అంటే, ఒక మోల్టెన్ మెటల్ అనేది రెండిట్లో పోర్ చేస్తాం. అది మౌల్డ్ క్యావిటీలో కానీ, అది డై కాస్టింగ్లో కానీ. అది ఏమి ఇస్తుంది అండ్ విచ్ విల్ షేప్ ఆఫ్ ఎ క్యావిటీ, దట్ ఈజ్ ఒక క్యావిటీ యొక్క షేప్ ఇస్తుంది. నువ్వు దేంట్లో పోర్ చేస్తావు, మోల్డ్లో కానీ, డై కానీ, విచ్ విల్ అక్కర్ ఇన్ సొలిడిఫికేషన్లో అది మనకు అక్కర్ అవుతుంది. నెక్స్ట్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మౌల్డింగ్ అండ్ క్యాస్టింగ్ ఈజ్ ద మెథడ్ బై విచ్ మోల్టెన్ మెటల్ ఈజ్ పౌర్డ్ ఇన్ ఇన్ మోల్డింగ్ మెటల్ ఈజ్ పౌర్డ్ అండర్ ప్రెషర్, బట్ ఇన్ క్యాస్టింగ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఎక్స్టర్నల్ ప్రెషర్ బికాస్ ఆఫ్ లో విస్కాసిటీ ఆఫ్ మెటల్. Here the basic difference is the, ante molten metal pour chestam kada, adi yeka basic difference anedi manaku kanapadutundi. Molding metal lo eppudaithe manam pour chestam, in molding lo matram ee metal anedi, molding metal ni eppudaithe pour chestam, molten metal eppudaithe pour chestamo adi within under the pressure lone పోర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాస్టింగ్లో మాత్రం ఏ ఎక్స్టర్నల్ ప్రెషర్ అవసరం లేదు. బికాస్ ఆఫ్ ఇన్ క్యాస్టింగ్ వీ విల్ యూజ్ లో విస్కాసిటీ ఆఫ్ మెటల్స్ లైక్ అల్యూమినియం, దీస్ ఆర్ మెటల్స్ వీ విల్, దోస్ మెటల్స్ ఆర్ లో ఆల్రెడీ లో విస్కాసిటీ. హియర్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఎక్స్టర్నల్ ప్రెషర్. అండ్ మోల్డింగ్లో మనకు ఎక్స్టర్నల్ ప్రెషర్ కొంచెం లిక్విడ్ అండర్ ది ప్రెషర్లోనే మనం మోల్టెన్ మెటల్ అనేది పోర్ చేయాలి, లేకపోతే మనకు షేప్ అనేది రాదనమాట. క్యాస్టింగ్లో అవసరం లేదు. అది ఒక మెయిన్ డిఫరెన్స్. మౌల్డింగ్ ఆల్సో గివ్స్ ది ఫైనల్ ప్రోడక్ట్, బట్ ఇన్ కేస్ ఆఫ్ క్యాస్టింగ్ ఇట్ మే నాట్ బి ట్రూ అండ్ యూ మే అబ్టైన్ అన్ఫినిష్డ్ పార్ట్ డిపెండింగ్ అపాన్ ది యువర్ ఫైనల్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్. మౌల్డింగ్ కూడా నీకు ఒక ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఇస్తుంది. బట్ క్యాస్టింగ్లో మాత్రం అంత నీకు కరెక్ట్ షేప్ అనేది రాదు. యూ మే అప్టైన్ అండ్ అన్ఫినిష్డ్ పార్ట్ అనేది వస్తుంది, డిపెండింగ్ అపాన్ యువర్ ఫైనల్ రిక్వైర్మెంట్స్. క్యాస్టింగ్ యూజ్ వన్ టైం, క్యాస్టింగ్ ప్రాసెస్ అనేది ఓన్లీ వన్ టైం మాత్రమే యూజ్ చేస్తాము. బట్ మోల్డింగ్ ప్రాసెస్ అనేది కెన్ బి యూజ్ రిపీటెడ్, మళ్ళీ మళ్ళీ యూజ్ చేయొచ్చు. మోల్డింగ్ ఈజ్ కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ వెరీ వెరీ లెస్ కాస్ట్ కూడా అవైలబిలిటీలో మనకు దొరుకుతుంది. కాబట్టి ట్యూటోరియల్ మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి. సబ్స్క్రైబ్, షేర్, లైక్, ఛానల్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.